ఈరోజు సాక్షిలో రాశాడు, అబ్బాబ్బాబ్బా మేము అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం, ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు, ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్, నేమ్ సేక్ ఉంటుంది, ఆ మేజిస్ట్రేట్ని బెదిరిస్తారు, అన్నీ మేనేజ్ చేస్తారు. ఇవన్నీ నేను పని ఉండే కదా, నాకన్నా బాగా ఎవరు తెలుస్తున్నాయి. అంత ఫ్రాడ్ కంపెనీ అది, అప్పుడు కంపెనీ. మరి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా హింసించి కొన్ని కొన్ని అమ్మాయి కంప్లైంట్లు కూడా పెట్టలేకపోయింది. అవి కూడా కొన్ని వివరాలు నాకు వేరే వ్యక్తుల ద్వారా, వారి వారి న్యాయవాదులు కూడా ఉంటారు కదా అందరికీ తెలిసిన వాళ్ళు, కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి మొన్న 2 రోజుల క్రితం అమ్మాయి వచ్చి 3 పోలీస్ అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం, ఇమీడియట్గా ఒకేసారి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అనేది చరిత్ర. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. మరి అది డేరింగ్ నిర్ణయం, డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవటం జరిగింది. ఇదొక మంచి పరిణామం. ఎప్పుడైతే డీజీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ నుంచి డిఐజీ అయ్యి హోదాలో ఉన్న గున్ని అనే ఒక ఆఫీసర్కి మరి ఇప్పుడు సస్పెన్షన్, ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో. సాక్షిలో రాశాడు వీళ్ళు క్యాట్కి వెళ్తారని సమాచారం అని, సమాచారం ఏముంటుంది, సాక్షి విడాడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఆల్ క్రిమినల్స్ పుట్టు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. బహుశా అడ్వైస్ చేసి ఉంటారు క్యాట్కి వెళ్ళమని. చూద్దాం క్యాట్కి వెళ్తే ఏమవుతుందో. ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని దానికి సాక్షులు ఏమంటారండి, వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానంలో వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లో ఇచ్చింది. ప్రత్యేక విమానంలో వచ్చారా, ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం. విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు, దాన్ని ప్రత్యేక విమానం అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా పాయింట్, ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పనికిమాలిన వాళ్ళు టికెట్లలో బుక్ చేసుకున్నారు. నా కేసులో కూడా సేమ్ టు సేమ్. ఎఫ్ఐఆర్ అక్కడ 10 అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి. అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా. అక్కడ విమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు. నా దగ్గర పురమాయింపులన్నీ 2 రోజుల ముందే రెడీ చేసుకుని, రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు. సరే, బైదవే మిలాదు నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ. ఆ రోజు పవిత్రమైన రంజాన్, రంజాన్ సెలవు దినం కూడా. మరి అప్పుడు నన్ను లేపుబోయేరిళ్ళు ఆ విజయపాల్ అన్నాడు. సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు, ఇన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు. అన్నిటికీ ధీటుగా దేనికైనా సమయం రావాలి, పద్ధతి ప్రకారం జరగాలి, కక్షపూరితంగా జరగకూడదు. సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫేక్. అది ఇల్లే లేని, 2020లో కొన్న ఇల్లు, 2000 అప్పటికే కన్స్ట్రక్షనే మొదలు కాని ఇల్లు, 2018లోనే ఆ ఇంటి అడ్రస్తో ఒక 4-3 డాక్యుమెంట్ని తయారు చేయటం. ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో, ఆ ఇద్దరు అసలు నాకు ఈ సంగతే తెలియదు, ఆ అమ్మ ఎవరో తెలియదు, మాకు అసలు సంబంధం లేదని చెప్పడం, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే వీళ్ళ పాత్రను చూసే ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు. ఇదేమి
గోపాలరావు చెప్పినట్టు అర్రి బుర్రిగా ఏం చేయలే, చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం. ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం, ఒక స్థైర్యం కలిగింది. అలా ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తగిన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడుతుంది, క్యాట్లకి వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా, సుప్రీంకోర్టులకు వెళ్ళినా. ఇలాంటి అకృత్యాల్ని ఆపవలసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేతుల మీదుగానే ఇటువంటి అకృత్యాలు ఏదో ప్రమోషన్ల కోసమో ఇంకెందుకోసమో ఇంత దారుణంగా చేశారంటే అది పోలీసు వ్యవస్థకే కూడా ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతుంది. వాళ్ళని తగు విధంగా శిక్షించి ఎవరు తప్పు చేసినా సరే, ఆఖరికి తప్పు చేసింది డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం అనే ఒక మంచి మెసేజ్ని ప్రజల్లోకి మరి నిన్న రాత్రి తీసుకొచ్చినందుకు, మాటల వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చేసి చూపెట్టే వ్యక్తిని మరి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ధైర్యాన్ని కలిగించినందుకు మా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.